కార్మికుల సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. మంగళవారం ఉదయం టీటీడీ కళ్యాణ మండపంలో మెగా హెల్త్ క్యాంపును మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీది మాటల ప్రభుత్వం అని విమర్శించారు. వరంగల్లో అద్భుతంగా హెల్త్ సిటీ నిర్మాణం జరుగుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల పేదలు బతికే పరిస్థితి లేదన్నారు. భవన నిర్మాణ కార్మికులకు సబ్సిడీపై మోటార్ సైకిల్ ఇవ్వబోతున్నామని తెలిపారు. కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వం ఇలా కార్మిక వ్యతిరేక ప్రభుత్వం. కార్మికులు 12 గంటలు పనిచేయాలని చెప్పి కార్మిక చట్టాలను మరింత కఠినతరం చేసి ఏనాడు ఒక పేదల గురించి ఒక కార్మికుల గురించి ఆలోచించిన ప్రభు పాపాన పోలేదు. కార్మికులకు 6 లక్షల రూపాయల బీమా ఇచ్చిన ప్రభుత్వం ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం. అంతేకాకుండా భవన నిర్మాణ కార్మికులకు రాబోయే రోజుల్లో 100,000 మోటార్ సైకిల్ ఇవ్వాలని చెప్పి కూడా ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అంటే సబ్సిడీ మీద భవన నిర్మాణ కార్మికులకు ఒక మోటార్ సైకిల్ ఇవ్వాలని ఒక నిర్ణయం. అంటే ఇట్లా కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తా ఉన్నాం. పేదలకు మరి ఖరీదైన రోగాలు వచ్చినా పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలు అందించాలని 1,200 కోట్ల రూపాయలతోని హెల్త్ సిటీ నిర్మాణం అయితా ఉంది. ఆ హెల్త్ సిటీ 24 అంతస్తుల భవనం రాబోతా ఉంది. పాత సెంట్రల్ జైల్ ప్రాంతంలో 24 అంతస్తులతో మరి పెద్ద ఆసుపత్రి 2,000 పడకల ఆసుపత్రి రాబోతా ఉంది. దాన్ని 1 సంవత్సరంలోగా 24 అంతస్తుల భవనం రెడీ కాబోతా ఉంది 1 సంవత్సరం లోపల. మంత్రి హరీష్ రావు మహబూబ్ నగర్ పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బాబు నాయక్, సంక్రియ తండా గిరిజన రైతులు ఇంటి దగ్గర పోలీసులు మోహరించారు. స్టేషన్ కు రావాలంటూ పోలీసులు వారికి హుకుం జారీ చేశారు. తమను అరెస్టు చేయవద్దంటూ గిరిజన రైతులు, మహిళలు ఆందోళనకు దిగారు. దీంతో 9 మంది గిరిజన రైతులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. భూమి కోల్పోయిన తమకు న్యాయం చేయకపోతే మంత్రి హరీష్ రావు పర్యటనను అడ్డుకుని తిరుతామని మెడికల్ కళాశాల భూ నిర్వాసితులు స్పష్టం చేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ శివార్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్ బస్సు, బులోరే వాహనం ఢీకొన్నాయి. బులోరే వాహనంలో మంటలు చెలరేగాయి. దీంతో వాహనంలో ఉన్న వ్యక్తి సజీవ దహనమయ్యారు. మరో 3 ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని హైదరాబాద్లోని ఆసుపత్రికి తరలించారు. బస్సు ముంబై నుంచి హైదరాబాద్కు వస్తుండగా హైదరాబాద్ నుంచి లాతూరుకు బులోరే వాహనం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ట్రాలీ ఆటో, అశోక్ లీలాండ్ ఆటో, ఇది హైదరాబాద్ నుంచి ఉద్గిర్ వెళ్తుంది. ఉద్గిర్ లాతూర్ వెళ్తుంటే 4:30 ప్రాంతంలో ఈ అలుగోలు చౌరస్తా వద్ద రైట్ హ్యాండ్ తీసుకోగానే అటు నుంచి మహారాష్ట్ర ముంబై నుంచి వస్తున్నటువంటి ట్రావెల్స్ బస్సు వేగంగా వచ్చేసి ఆటోను ఢీ కొట్టింది. ఆటో బోల్తా కొట్టి దాని ఫైర్ మంటలు అంటుకోవడం జరిగింది. ఆ మంటల్లో షేక్ ఇమామ్, సలీం, తర్వాత ఈ డ్రైవర్ అయినటువంటి సిద్ధు కుమార్ సింగ్, ఇంకొక ప్యాసింజర్ సమీర్లు గాయపడ్డారు. ఈ సమీర్ అనే వ్యక్తి పూర్తిగా మంటల్లో కాలిపోయాడు. మిగతా వారి గాయాలైనాయి. యాక్సిడెంట్ గాయాలైతే వారిని చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి పంపడమైంది. ఈ సమీర్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జైరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి పంపినాము. ఈ ట్రావెల్స్ బస్సు వేగంగా ఢీకొట్టడం వల్లనే ప్రమాదం జరిగినట్లు మాకు ప్రాథమిక నిర్ధారణ తెలుస్తుంది. వరంగల్ జిల్లా పర్యటనలో ఉన్న రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు మంగళవారం ఉదయం భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హరీష్ రావును అర్చకులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ అర్చకులు ఇవో పూర్ణ కుంభంతో మంత్రికి స్వాగతం పలికారు. ప్రముఖ
ప్రముఖ జర్నలిస్ట్ క్యూనిస్ అధినేత తీర్మార్ మల్లెనకు ఊహించని షాక్ తగిలింది. ఆయనను కాసేపటి క్రితమే పోలీసులు అరెస్ట్ చేశారు. వరంగల్లో రైతులకు మద్దతుగా వెళ్తున్న తీర్మార్ మల్లెనను ముందస్తుగా ప్రివెంటివ్ అరెస్ట్ చేశారు వరంగల్ పోలీసులు. తీర్మార్ మల్లెన అరెస్ట్ చేసిన అనంతరం వరంగల్లోని లింగాల గణపురం పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు. వరంగల్లో ల్యాండ్ పుల్లింగ్ రియల్ మాఫియా జరుగుతున్న నేపథ్యంలో అక్కడికి తీర్మార్ మల్లెన వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే తీర్మార్ మల్లెను అరెస్ట్ చేశారు పోలీసులు. మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో రమేష్ లాల్ అనే వ్యక్తి తన ఇద్దరు కుమార్తెల నిఖిత కరిష్మలకు వేర్వేరు కుటుంబాలకు చెందిన యువకులతో వివాహం నిశ్చయించాడు. ఈ మేరకు రమేష్ తన కుమార్తెలు ఇద్దరికీ ఒకేసారి వివాహం నిర్వహించాడు. అయితే సరిగ్గా పెళ్లితంతు సమయంలో కరెంటు పోయింది. అదిగాక వధూవరులు మేలి ముసుగు ధరించి ఉన్నారు. పైగా ఒకే రకమైన పెళ్లి దుస్తులు ధరించడంతో ముహూర్త ఘట్టం వద్దకు వచ్చే వరకు కూడా అక్కడున్న బంధువులు ఎవరికి ఎవరెవరిని పెళ్లి చేసుకుంటున్నారో అర్థం కాలేదు. అయితే ఇంతలో వివాహ తంతు కూడా ముగిసిపోయింది. ఆయా జంటలకు కూడా తమ తమ ఇంటికి చేరేంత వరకు తాము ఎవరిని పెళ్లి చేసుకున్నామనేది తెలియకపోవడం విచిత్రం. పాపం ఆయా కుటుంబాల వాళ్ళు కూడా వధూవరులు మారిపోయారనే విషయాన్ని వివాహంతు ముగిసే వరకు గుర్తించలేదు. దీంతో కాసేపు ఆయా కుటుంబాల మధ్య కాస్త వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే ఆయా జంటలు మరోసారి వివాహం జరిపించాలని పెద్దలను కోరడంతో ఆ గొడవ కాస్త సద్దుమరిగింది. బీహార్లోని సుల్తాన్గంజ్లో గంగా నదిపై నిర్మిస్తున్న బ్రిడ్జి ఇటీవలే కూలింది. అయితే దీనిపై స్థానిక ఐఏఎస్ అధికారి అందజేసిన రిపోర్టును చూసి షాక్ అయినట్లు తెలిపారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. బలమైన గాలులు వీయడం వల్లే బ్రిడ్జి కూలినట్లు ఐఏఎస్ అధికారి రిపోర్టు ఇచ్చారన్నారు నితిన్ గడ్కరీ. బలమైన గాలులు వీస్తే బ్రిడ్జి ఎలా కూలుతుందో అర్థం కావట్లేదన్నారు గడ్కరీ. బీహార్లో ఏప్రిల్ 29న బ్రిడ్జి కూలిందని దానిపై ఐఏఎస్ వివరణ షాకింగ్గా ఉందన్నారు. सावित्री ब्रिज के बाद अब लगता है बहुत से ब्रिज गिर रहे हैं. अभी एक ने अभी परसों बिहार में ब्रिज गिर गया तो मैं सेक्रेटरी को पूछ रहा था मेरे कि भाई क्या हुआ. नहीं, हवा धुंध आई और ब्रिज गिर गया. मैंने बोला तुम आईएएस ऑफिसर हो ऐसी बातों पे विश्वास रखते हो कि हवा धुंध से ब्रिज गिर गया. मेरे तो बात समझ में नहीं आ रही कि हवा धुंध से कैसे ब्रिज गिरेगा. कुछ ना कुछ गलती होगी. तो मुझे लगता है कि अभी परफेक्शन की तरफ जाते समय without compromise with the quality, using of low cost material, but best quality को तैयार करना, इस पर ही आपका important role है. అమెరికాతో పాటు పలు దేశాలకు చెందిన వారి వినోదం అవసరాల కోసం ఇంటర్నెట్ ఫార్మసీ ద్వారా హైదరాబాద్ నుంచి ఔషధాల రూపంలో డ్రగ్స్ పంపిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో నిందితుడు ఆశీష్ జై నుంచి డ్రగ్స్ తో పాటు 3.71 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ కొనుగోలుదారుల నుంచి ఆశీష్ జైన్ పలు రకాల లావాదేవీలతో పాటు బిట్ కాయిన్లు ఆన్లైన్ పేమెంట్ తీసుకున్నట్లు ఎన్సీబీ అధికారులు గుర్తించారు. విదేశాలకు నిషేధిత డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని హైదరాబాద్ కేంద్రంగా ఈ గుట్టు సాగుతుందని ఎన్సీబీ అధికారులు సమాచారం. దీంతో ప్రత్యేక బృందాలుగా హైదరాబాద్ లోని దోమలగూడ ఆశీష్ ఇంటిపై దాడులు నిర్వహించారు. దుర్గమ్మ తల్లి నూతన విగ్రహ ప్రతిష్ట కళ్యాణ మహోత్సవం గ్రామదేవతలకు బోనాల ఉత్సవాలకు ఆలయాలు ముస్తాబవుతున్నాయి. దేవాలయానికి రంగులు వేయడం, తడకల పందిరి ఏర్పాటు, విద్యుత్ లైట్లు, పచ్చని పందిరి, పూల అలంకరణ ఏర్పాట్లు త్వరితగతిన చేస్తూ ఉత్సవాలకు ముమ్మరం చేస్తున్నారు. జయదేవపుర ముద్రా సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దుర్గమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట గ్రామదేవతలకు బోనాల పండుగ కార్యక్రమం గురువారం రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు దుర్గమ్మ దేవాలయం వద్ద అమ్మవారికి బ్రాహ్మణుల మంత్రోచ్చరణలతో ప్రతి
అభిషేక పూజలు నిర్వహిస్తారు. శుక్రవారం రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు దుర్గమ్మ తల్లికి పలు ప్రత్యేక పూజలతో పాటు సాయంత్రం పెద్దమ్మ తల్లి, పోచమ్మ, మాంకాలమ్మ గ్రామ దేవతలకు సామూహిక బోనాలు, ఊరు శూరేగింపు. శనివారం రోజు ఉదయం 10:30 అమ్మవారి విగ్రహ ప్రతిష్ట, 11:15 పూర్ణాహుతి, 11:45 శాంతి కళ్యాణం. సాయంత్రం దుర్గమ్మ తల్లికి సామూహిక బోనాల ఊరేగింపు ఉంటుందని ఆలయ నిర్వాహకులు, ఉత్సవ కమిటీ, ముద్రా సంఘం సభ్యులు తెలిపారు. నార్సింగ్ మండల కేంద్రంలో జెడ్పీటీసీ బాణాపురం కృష్ణారెడ్డి నార్సింగ్ మండల టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నార్సింగ్ మండల అభివృద్ధి కోసం సుమారు 20 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగిందని, ఈ నిధులు మంజూరు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ హేమలత శేఖర్ గౌడ్ల సహకారంతో నిధులు రావడం జరిగిందని జెడ్పీటీసీ కృష్ణారెడ్డి తెలిపారు. నార్సింగ్ నుంచి చిన్నశంకరంపేట వరకు రోడ్డు మరమ్మతుల కోసం 13 కోట్ల 60 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగిందని, అదేవిధంగా నార్సింగి మండల కేంద్రం నుంచి సుత్తారపల్లి వరకు రోడ్డు కోసం సుమారు 4 కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా మండలంలో వివిధ కమ్యూనిటీ భవనాల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. నిధులు మంజూరు చేసేందుకు కృషి చేస్తున్న ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ హేమలత శేఖర్ గౌడ్లకు ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ బాణాపురం కృష్ణారెడ్డితో పాటు స్థానిక సర్పంచ్ ఎర్రం అశోక్ గుప్తా, పీఎస్సీఎస్ చైర్మన్ శంకర్ గౌడ్, ఎంపీటీసీలు సత్యనారాయణ, ఆకుల సుజాత, మల్లీశంగౌడ్, రైతు బంధు అధ్యక్షులు ఎన్ఎం లింగారెడ్డి, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బాబు, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి భూపతిరాజు, అంచునూరి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. నార్సింగి జెడ్పీహెచ్ఎస్ స్కూల్ కు 25 లక్షల రూపాయలతో అదనపు గదుల మంజూరీ ఒకటి, 17 లక్షలతో టాయిలెట్స్ నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయడం జరిగింది. వర్క్ కూడా ప్రోగ్రెస్ లో ఉంది. నార్సింగి నుండి సుధారపల్లి రోడ్డుకు 4 కోట్ల 4 లక్షల రూపాయలు మంజూరు చేయడం అయింది, పని జరిగింది. నార్సింగి నుండి శంకరంపేట వరకు 13 కోట్ల 64 లక్షల రూపాయలు మంజూరు చేయడం అయింది, వర్క్ ప్రోగ్రెస్ లో ఉంది. నార్సింగి అంగన్వాడీ బిల్డింగ్ కు 10 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. నార్సింగి లో గల ఎస్సీ కమ్యూనిటాల్, యాదవ సంఘము, ముదిరా సంఘము, బందర్ సంఘము, ఆరకట్కే సంఘము, ఉమ్మరి సంఘము, ముస్లిం కమ్యూనిటాల్, రెడ్డి సంఘము, ఎస్టీ కమ్యూనిటాలకు సుమారు 50 లక్షల పైనే మంజూరు చేయడం జరిగింది. జెడ్పీ మరియు ఎన్ఆర్జెస్ నిధుల నుండి నార్సింగి మండలానికి 2.5 కోట్ల సీసీ రోడ్లు వేయించడం జరిగింది. షేర్పల్లి స్కూల్ బిల్డింగ్ కు 5 లక్షలు ఇవ్వడం జరిగింది. షేర్పల్లి శివనూర్ బోర్ మోడల్ కు 2.5 లక్షలు ఇవ్వడం జరిగింది. శంకాపూర్ లాంబార్డ్ తండా కమ్యూనిటాల్ మంజూరు, టాయిలెట్స్ కోసము 1.5 లక్షలు మంజూరు చేయడం జరిగింది. శంకాపూర్ కాశ్య తండాకు బోర్వెల్ మోటార్ 1.75 లక్షలతో మంజూరు చేయడం జరిగింది. ఏసీఐసీ బోర్ మోటార్ జీపీ బిల్డింగ్ కు 20 లక్షల రూపాయలు 2 మిలియన్లకు రావడం జరిగింది. మన ఊరు మనబడిలో భాగంగా మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంతో పాటు చెల్మెడ గ్రామంలో గల ప్రాథమిక పాఠశాలను అడిషనల్ కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అదేవిధంగా మండల కేంద్రంలోని నర్సరీ, ఉర్దూ హాస్టల్ యందు కమ్యూనిటీ ప్లాంటేషన్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాఠశాలలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారో, వారికి ఏమేమి అవసరాలు ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. అనంతరం అంగన్వాడీ సెంటర్ను పరిశీలించారు. కమ్యూనిటీ ప్లాంటేషన్ సందర్శించి తగు సలహాలు, సూచనలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దేశటి సిద్ధిరాములు, ఎంపీటీఓ వెంకటలక్ష్మి, సర్పంచులు నరసింహారెడ్డి, అనుష, ఉప సర్పంచ్ బాబు, ఎంపీటీసీలు బాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 14వ తేదీన తుకుగూడలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ 2వ పర్యాయం పాదయాత్ర ముగింపు సభ నిర్వహించనున్నట్లు, ఈ సభకు కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా వస్తున్నారని, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి రావాలని బీజేపీ నాయకులు అన్నారు. బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు శివరాములు, బీజేపీ పట్టణ పార్టీ అధ్యక్షులు శంకర్ గౌడ్, రామాయంపేట మున్సిపల్ కౌన్సిలర్ సుందర్ సింగ్, బీజేపీ సీనియర్ నాయకులు చంద్రశేఖర్, శ్రీనివాస్, మండల బీజేపీ కోశాధికారి రమేష్ తదితరులు పాల్గొన్నారు ఈ మీడియా సమావేశంలో. జరగబోయే
తెలంగాణలో భారీ బహిరంగ సభ. జనం బోసా బీజేపీ భరోసా ఈ యొక్క బహిరంగ సభకు గౌరవనీయులు అమిత్ షా గారు రావడం జరుగుతుంది. ఏదైతే తెలంగాణ సాధించుకున్నప్పటికీ ప్రత్యేక రాష్ట్రంగా ఈ ఆ రోజు ఏదైతే 1200 మంది బలిదానాలు చేసుకున్నటువంటి తెలంగాణ యొక్క ప్రజలు యువకులు ఈరోజు తెలంగాణ ఆశలు ఆకాంక్షలు నెరవేరకుండా పూర్తిగా ఈ యొక్క కల్వకుంట్ల కుటుంబం వేల కోట్ల రూపాయలను దోచుకుంటూ ఈరోజు ఎన్నో అవినీతి అక్రమాలకు పాల్పడుతూ తెలంగాణ రాష్ట్ర సమితి ఈరోజు ఈ విధంగా చేస్తూ ఉంది. దీన్ని భారతీయ జనతా పార్టీ పూర్తిగా ఖండిస్తూ ఉంది. మొదటి పాదయాత్ర బండి సంజయ్ అన్న పాదయాత్ర విజయవంతంగా కొనసాగింది. అదేవిధంగా 300 కిలోమీటర్లు పూర్తి చేసుకొని ఈరోజు రెండవ పాదయాత్ర ముగింపు సందర్భంగా అమిత్ షా గారు వస్తున్నందుకు భారతీయ జనతా పార్టీ శ్రేణులందరూ రామాయంపేట పట్టణ అదేవిధంగా మండల పార్టీ శ్రేణులందరూ కూడా భారీ ఎత్తున తరలి రావాల్సిందిగా కోరుతా ఉన్నారు. జాతీయ భారతదేశ హోంశాఖ మంత్రి వారు అమిత్ షా గారు రావడం జరుగుతుంది. కాబట్టి ఈ సభకి ఈ మా రామపేట మండల పట్టణ శాఖ నుంచి భారీ ఎత్తున బీజేపీ నాయకులు రావాలని చెప్పేసి మేము మండల పట్టణ శాఖ నుంచి కోరుతున్నాము. ఏదైతే బండి సంజయ్ గారు తెలంగాణలో ఏదైతే తెలంగాణ అనంతరం దక్షిణ అనంతరం తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే అబద్ధాలతో అప్పులు చేసుకుంటూ ఏది చేస్తుందో ప్రజల సమస్యల్ని పట్టించుకోకుండా చేస్తుందో బండి సంజయ్ గారు మా అధ్యక్షుల వారు పాదయాత్ర ద్వారానే ప్రజల సమస్యలు తెలుసుకోవచ్చని చెప్పేసి స్వయాన ప్రజల వద్దకే పాదయాత్ర ద్వారా పోవడం జరుగుతుంది. ఈ సెకండ్ విడత ఫస్ట్ విడత ఏదైతే పాదయాత్ర చేయడం జరిగిందో ఆ సమస్యల్ని రాసుకోవడం జరిగింది. నెక్స్ట్ విడత ఈ విడత ఉడక సమస్యలు ప్రజల సమస్యల్ని తెలుసుకోవడం జరుగుతుంది. ఈ తదనంతరం మా ప్రజల యొక్క ప్రజల కోసమే భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అయితే అభివృద్ధి చేయాలనో ఏ విధంగా అయితే అధికారానంతరం మనం అభివృద్ధి చేయాలని ప్రస్తుతాన్ని దృష్టి పెట్టుకొని మేము నెక్స్ట్ మా యొక్క పెద్దలు అమిత్ షా గారు వచ్చి దిశానిర్దేశం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీని అందరూ రావాలని మరోసారి కోరుతున్నారు. జై హింద్. మెదక్ జిల్లా రామాయంపేటలో ఎక్సైజ్ ఎస్ఐ విజయ్ సిద్ధార్థ మీడియా సమావేశం నిర్వహించారు. రామాయంపేట ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెల్దుర్తిలో ఓ ప్రదేశంలో ఈత చెట్లు నరుకుతున్నారని సమాచారం మేరకు జిల్లా టాస్క్ ఫోర్స్ సిఏ రామరెడ్డి మరియు ఎక్సైజ్ ఎస్ఐ విజయ్ సిద్ధార్థ ఆధ్వర్యంలో ఎక్సైజ్ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించగా ట్రక్కులో 69 నరికిన ఈత చెట్లను గుర్తించి ట్రక్కును సీజ్ చేసి ఈత చెట్లు నరికిన స్థల యజమానిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ విజయ్ సిద్ధార్థ తెలిపారు. ఈరోజు వెల్దుర్తి మండలంలో ఈత చెట్లు కొట్టివేయబడ్డాయి అనే విశ్వసనీయ సమాచారం మేరకు మెదక్ జిల్లా డిస్టిక్ టాస్క్ ఫోర్స్ సిఏ గారు రామరెడ్డి సార్ అదేవిధంగా రామాయంపేట సిబ్బందితో కలిసి విచారణ నిమిత్తం వెళ్లడం జరిగింది. ఎంక్వైరీలో భాగంగా విచారణలో 69 ఈత చెట్లు కొట్టివేసినట్టు అదేవిధంగా ఈ కేసులో ఒక ట్రక్కు ఇన్వాల్వ్ అయినట్టు మన దృష్టికి రావడం జరిగింది. ఆ భూమి యజమాని అయిన వంగూరి యాదగిరి పైన సెక్షన్ 27 ఆఫ్ రూల్ విత్ 40 ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి తదుపరి విషయాలు విచారణ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేసేది ఏమనగా మా సొంత భూమిలో ఉన్నటువంటి ఈత చెట్టు కానీ తాడి చెట్టు కానీ కొట్టివేసే హక్కు ఉందని వాళ్ళు పొరపాటున భావిస్తుంటారు. ఈత చెట్టు కానీ తాడి చెట్టు కానీ మీకు సరైన అనుమతులు రాక వాటిని తీసేసే హక్కు మీకు లేదు. మీరు వాటిని తొలగించాలంటే ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారి అనుమతి వచ్చినప్పుడు మాత్రమే మీరు ఈత చెట్టు కానీ తాటి చెట్టు కానీ తీసేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు పొరపాటున ఇది మా భూములనే ఉంది మా సొంతము అనుకుని మీరు వాటిని తొలగించినట్లయితే మీరు చట్టరీత్యా కేసులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో ప్రజలందరూ జాగ్రత్తగా వ్యవహరిస్తారని కోరుకుంటున్నాను. గిరిజనుల ఆరాధ్య దైవమైన సేవాలాల్ జగదంబా దేవాలయాన్ని 3 సంవత్సరాల క్రితం నెలకొల్పామని తాము నెలకొల్పిన దేవాలయాన్ని కొందరు వ్యక్తులు ధ్వంసం చేశారని ఉప సర్పంచ్ పుల్యా నాయక్ ఆరోపించారు. సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుని డిమాండ్ చేస్తూ ఎదుల్లాపూర్ శివారులో నిరసన వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా శివంపేట మండలం ఎదుల్లాపూర్ శివారులోని సర్వే నెంబర్ 12లో చండి గ్రామానికి చెందిన 3 అన్నదమ్ములకు ఇంచర్ల మల్లేష్ వెంకటేష్ పోచయ్యలకు 8 గుంటల సర్వే నెంబర్ 51లో చండి జగ్యతాండకు చెందిన పుల్యాకు గుంటల
భూమి ఉంది. ఇద్దరు రైతుల మధ్య నెలకొన్న సరిహద్దు వివాదంతో మండల ప్రభుత్వ సర్వేయర్ యాదగిరి సర్వే నిర్వహించారు. సర్వేలో జగదంబ సేవాలయాలను నెలకొల్పిన భూమి సర్వే నంబర్ 12లో ఎంచర్ల మల్లేష్ వెంకటేష్ పోచయ్యలకు సంబంధించిన భూమిగా అధికారులు తెలిపారు. నెలకొల్పిన సేవాలయాల జగదంబ గద్దెలు ఎంచర్ల మల్లేష్ అన్నదమ్ములకు సంబంధించిన భూమి పరిధిలోకి రావడంతో తమ ఆరాధ్య దైవమైన జగదంబ సేవాలయాల దేవాలయ గద్దెలను ఎంచర్ల మల్లేష్ అన్నదమ్ములు కూల్చివేసి దేవాలయాన్ని తొలగించారని పుల్యానాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పుల్యానాయక్ మాట్లాడుతూ తాము నెలకొల్పుకున్న జగదంబ సేవాలయాల దేవాలయంలో సర్వేలో ఎంచర్ల మల్లేష్ అన్నదమ్ములకు సంబంధించిన భూమి పరిధిలోకి రావడంతో దేవాలయం భూమికి బదులు ఇతర భూమి ఇస్తారని చెప్పినా వినకుండా దేవాలయాన్ని తొలగించారని ఆరోపించారు. ఈ విషయమై సంబంధిత వ్యక్తులు వెంకటేష్ పోచయ్యలను వివరణ కోరగా ఎదిలాపూర్ శివారు సర్వే నంబర్ 12 తమ పట్టాభూమి అని, అందులో పుల్య 2 ఫోటోలను పెట్టి పందిరి వేసుకుని భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించారని, తమకు పట్టా కావడంతో పందిరిని తొలగించామని తెలిపారు. పేరు కొల్లా పుల్య, ఉప సర్పంచ్ బుజ్జతండ, ఉప సర్పంచ్ చంది. నేను ఉండేది దగ్గతండ. ఇక్కడ మా సేను ఎదిలాపూర్ శివారులో భూమి ఉన్నది. ఆ భూమిలో మాకు ఇక్కడ 2-3 ఎకరాల భూమి ఉంది. అంతకు మొదలు మేమే ఇక్కడ కాస్త మీద మేమే ఉన్నాం. ఆ భూమి అనేది మేము మాకే వస్తామని చెప్పి మేము ఇక్కడ గుడి తీసుకున్నాం. 3 సంవత్సరాల క్రితం మేము గుడి తీసుకున్నాం. గుడి తీసుకున్న తర్వాత మా సర్వేలు పెడితే ఇక్కడ మా చంది గొల్లోళ్ళు గుచ్చేవాళ్ళు అన్నోళ్ళు ఉన్నారు. ఇక్కడ బాలసేన్ మాసేన్ దగ్గర ఉన్నది కాబట్టి, గట్టి గట్టిగా ఉన్నది కాబట్టి ఆధార్ నంబర్ నాదండ పోయింది. ఆధార్ నంబర్ మా అండకు వచ్చింది. వస్తే కూడా ఈ గుడి అనేది అలాండకు పోయింది. అయితే అలా అండ పోతుందని చెప్పి మేము అనుకోలేము. ఇప్పుడు మేము కట్టిన తర్వాత కొలత సర్వే గవర్నమెంట్ సర్వేని పిలిపించి కొలత పెట్టిస్తే ఒక 4-5 గుంటల భూమి ఆయనకు పోయింది. ఈ 51 నాది, 12 సర్వే నంబర్ వాళ్ళది. గుడి కట్టింది అలాగే ఈ గుడి కట్టింది పిలిచి అలాగిపోయింది. పోతే మేము ఏమన్నామంటే ఇప్పుడు ఈ ప్రెస్ కామ్ ఎట్లా చేయాలి అంటే సర్వేర్ ఏమన్నాడంటే ఇప్పుడు ఈ పాత నక్ష ఉంది, నక్ష మీకే వస్తుంది పుల్యకు. ఇప్పుడు గుడి జాగా ఉంది, గుడి జాగాని నలుగురు కూర్చొని నిర్మాణం చేసుకొని కామెడి మాట్లాడుకొని సరే అని నేను ఒప్పుకున్నా. అదే ఎంత ఈ భూమి ఎంత పోతే, గుడి జాగా ఎంత పోతే అంత నేను ఇచ్చేస్తా. అయితే వాళ్ళు కూడా అన్నారు తీసుకుంటాం. వేరే దగ్గర ఇస్తాం. వాళ్ళకి కలిసిందానే ఇస్తాం. ఇది కూడా రోడ్కే ఉంది, అది కూడా రోడ్కే ఉంది, వాళ్ళకి ఇచ్చేస్తాం. ఇచ్చేస్తామని కూడా వాళ్ళు ఒక దొలుకొచ్చి వాళ్ళ మాట కూడా కాదనలేదు. వాళ్ళు సర్వేని దొలుకొచ్చి కొలత పెట్టించుకుందామన్నారు. కొలత పెట్టుకుందాం, నేను కూడా వస్తానా, వాళ్ళు కూడా వస్తామన్నారు. సరే మీరు ఇద్దరు మంచిగానే ఉన్నారు. మెదక్ జిల్లా తూప్రన్ మండల తహసీల్దార్ కార్యాలయంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తూప్రన్ గౌడ సంఘం సంబంధించిన 20 ఎకరాల భూమి విషయంలో రెవెన్యూ అధికారులు, సబ్ రిజిస్టార్ అధికారులు దొంగ రిజిస్ట్రేషన్లు చేశారంటూ గౌడ సంఘం ఆందోళనకు దిగింది. మెదక్ జిల్లా తూప్రన్ గౌడ సంఘం 200 కుటుంబాలకు సంబంధించిన సర్వే నెంబర్ 64, 65, 66లోని దాతర్పల్లి గ్రామంలో ఉన్న 20 ఎకరాల భూమిని తూప్రన్ సంఘం సభ్యులకు తెలియకుండా వేరే వ్యక్తులకు దొంగ రిజిస్ట్రేషన్ చేశామంటూ తహసీల్దార్ ను తూప్రన్ గౌడ సంఘం వారు 100 సభ్యులతో వెళ్లి మహిళలతో కార్యాలయం ముందు ఆందోళన చేశారు. తమ గౌడ సంఘం భూమిని సంఘం సభ్యులకు తెలియకుండా ఇతరులకు దొంగతనంగా ఎలా రిజిస్ట్రేషన్ చేస్తామని తహసీల్దార్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. లంచాలు తినవరిగిన మీకు గౌడ సంఘం పేదల భూములను ఇతర వ్యక్తులకు ఎలా చేశారంటూ సిగ్గుశ్చరం లేదా అంటూ పెట్రోల్ పోసి అంట పెడతామంటూ సంఘటనలు జరుగుతున్నా మీ బుద్ధి మారటం లేదా అంటూ తూప్రాన్ తహసీల్దార్ ఆనంద్ బాబు గౌడ సంఘం మహిళలు నిలదీశారు. అనంతరం ఎంఆర్ఓ కార్యాలయం బయటకు వచ్చి నిరసన వ్యక్తం చేశారు. 64, 65, 66 నంబర్లో 11 ఎకరాల 34 గుంటల భూమి మా యొక్క సొంత భూమి, మా గౌడ సంఘం సభ్యులందరిది. 2019లో కొంతమంది సుమారు 4-5 మాలోనే సంఘ సభ్యులు ఒక దొంగ గౌడ సంఘం అనే అధ్యక్షుని సృష్టించుకొని ఒక సంపత్రావు, ఓ భీమరావు, ఓ శ్రీనివాసరావు అనే వ్యక్తులకు అమ్మినారు కాబట్టి మాకు మేము వెంబడి అప్పుడు శ్రీదేవి మేడం మన ఎంఆర్ఓ గారు ఉన్నారు. అప్పుడు ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి మేమందరం ఇదే సభ్యులం వచ్చి సుమారు 300 సభ్యులము వచ్చి అప్లికేషన్ చేసుకున్నాం క్యాన్సిల్ చేయాలని చెప్పి చేయగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా యొక్క డాక్యుమెంట్ నంబర్ ఇవ్వకుండా సబ్ రిజిస్టార్ ఆపిండు. దానికి మేము స్వాగతం పలికినమైన త్వరలోనే నిన్న మొన్న సంగతి ఒక వారం రోజుల్లోపటే మా యొక్క స్థలము ఈ ముగ్గురు పేర్ల మీద ధరణిలో వస్తుందని చెప్పి మేము స్పందించి
ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి మేము మా యొక్క భూమిని కాపాడండి అని చెప్పి మా యొక్క సభ్యులందరం వచ్చి మేము ఎంఆర్ఓ వారికి విన్నవించుకోగా ఆయన స్పందించి ఈ ధరణిలో ఎక్కినటువంటి విషయము మా ఎంఆర్ఓకు మాకు ఎలాంటి సంబంధం తెలుసలేదు ఇది ఎట్లెక్కిందో అని చెప్పి వాయిస్ రికార్డ్ తోటి ఎంఆర్ఓ గారు ఇచ్చారు అండ్ సబ్ రిజిస్ట్రార్ గారు కూడా ఇది ఎట్లొచ్చిందో ఏమో తూప్రాం గౌరవ సంఘం సదస్య 158 మంది 160 మంది చీలరు మా జాగా నలుగురు ఐదుగురు దొంగ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు వారిపై చర్య తీసుకోవాలని అందరికీ అందరు గౌరవ సంఘం సభ్యులందరూ ఇక్కడ వచ్చి మనవి చేసుకుంటున్నాం దీనిపై ఎంఆర్ఓ వారికి కంప్లైంట్ చేస్తే ఆయన నా చేతిలో ఏం లేదని కలెక్టర్ దగ్గరికి ఫిర్యాదు చేశాడు అక్కడికి వెళ్దాం రేపు వెళ్తున్నాము అందరం.